నేను దూరంగా జరిగిన తర్వాత జరిగే మొదటి శాసనసభ సమావేశాలు ఇవి. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అనేక సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలన్నీ కూడా ఈ రోజేదో నేను కొత్తగా మాట్లాడే సమస్యలు కాదు. గత 4 ఏళ్లుగా మాట్లాడుతూనే ఉన్నా. జిల్లా పరిషత్ సమావేశాల దగ్గర నుంచి అసెంబ్లీ సమావేశాల దగ్గర నుంచి ముఖ్యమంత్రి గారి దగ్గర మంత్రుల దగ్గర కలెక్టర్ల దగ్గర జరిగే సమావేశాల దాకా ప్రతి సమావేశంలో కూడా ఈ యొక్క సమస్యల్ని ప్రస్తావిస్తూనే ఉన్నా. ఎందుకంటే ఓ శాసనసభ్యుడు అన్నిటికీ మించి బాధ్యతగా ఉండాల్సింది ఆ యొక్క నియోజకవర్గంలో ఉండే ప్రజా సమస్యల పరిష్కారం కోసమని బలంగా నమ్మే వ్యక్తిగా, ప్రతిపక్షంలో ఉన్నప్పుడైనా అధికార పక్షంలో ఉన్నప్పుడైనా ఈ సమస్యల పరిష్కారం కోసం శక్తివంచన లేకుండా కృషి చేస్తూ వచ్చా. కానీ చాలా సమస్యలు పరిష్కారం కాకుండా అలానే ఉన్నాయి. ముఖ్యంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అద్వాన్నపు రోడ్లు, గుంటల రోడ్లు, అదేవిధంగా కాలువల సమస్య, పొట్టేపాలెం మునుమూడి కలుసుల మీద వంతెనలు, ఆ పొట్టేపాలెం మునుమూడి కలుసుల మీద బ్రిడ్జిల సాధన కోసం, అదేవిధంగా బారాషాహి దర్గా అభివృద్ది, మసీదు నిర్మాణం, ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్, గణేష్ ఘాట్ అభివృద్ది పనుల ప్రారంభం, అదేవిధంగా ఏదైతే క్రిస్టియన్ కమ్యూనిటీ హాల్, నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఉన్న పెండింగ్ లో ఉన్నటువంటి ఆ షాదీ మంజిళ్లు, అసంపూర్తిగా ఉన్నటువంటి షాదీ మంజిళ్లు ఆ యొక్క పూర్తి చేసే కార్యక్రమం, అదేవిధంగా ఏదైతే ముస్లింలకి, దళితులకి, గిరిజనులకి, ఆ యొక్క బిడ్డలకి ఎంతో మేళ్లు చేసే గురుకుల పాఠశాల, ఈరోజు ఆ గురుకుల పాఠశాల 90% పూర్తయింది. 10% పూర్తిగాక ఆటో నగర్ షెడ్లలో ఆ యొక్క దళితుల, ముస్లింల, గిరిజనుల పిల్లలు ఉన్నారు. ఆ యొక్క ముస్లింల గురుకుల పాఠశాల పూర్తయినట్లయితే వీరందరికీ ఎంతో మేలు చేసినట్లు అవుతుంది. ఆ విధంగా ఆ యొక్క గురుకుల పాఠశాల పూర్తి. అదేవిధంగా కొమ్మరపూడి, కొండ్లపూడి, ద్వంతాలి ఆ యొక్క దేవరపాళెంలో లిఫ్ట్ ఇరిగేషన్ పనులు పెండింగ్ లో ఉన్నాయి. సగంలో ఆపేసి ఉన్నారు. కాంట్రాక్టర్లకి బిల్లు ఇవ్వక ఆ యొక్క పనులు పూర్తి చేయాలి. కొమ్మరపూడి రైతుల పొలాలు, ఇళ్ల స్థలాల కోసం ప్రభుత్వం తీసుకుంది. ఈ రోజు దాకా సగం మంది రైతులకి పరిహారం అందించినటువంటి పరిస్థితి. అదేవిధంగా దర్గామిట్టలో అంబేద్కర్ భవన్ స్టడీ సర్కిల్ గాని, అదేవిధంగా దాని పక్కనే బీసీ భవన్ గాని, అదేవిధంగా ఇరుగాలమ్మ గుడి వద్ద ఏదైతే ఆ యొక్క కాపు భవన్ పూర్తి గాని, ఈ యొక్క అన్ని కూడా పెండింగ్ లో ఉన్నటువంటి సమస్యలు. అదేవిధంగా జగనన్న కాలనీలో కనీస వసతులు, పేదవాడి సొంతింటి కల నిజం చేయాలని జగనన్న కాలనీల పేరుతో ఇళ్ల స్థలాలు ఇచ్చారు. ఆ యొక్క జగనన్న కాలనీలో కనీస వసతులు లేక అనేక చోట్ల ఇళ్లు కట్టాలనుకున్నా కూడా కట్టలేని పరిస్థితి, ఈ యొక్క సమస్యలు. అదేవిధంగా ఆమంచర్ల డీప్ కట్ నిర్మాణం, కొన్ని వేల ఎకరాల వ్యవసాయ భూములకి సాగునీరు అందించే ఆమంచర్ల డీప్ కట్ నిర్మాణం, అదేవిధంగా ఆమంచర్లలో 500 ఎకరాలు ప్రభుత్వం సేకరించి ఉంది, రైతులకు పరిహారం కూడా ఇచ్చింది. ఈరోజు ప్రభుత్వ శాఖల మధ్య అది మాదంటే మాదని, మాదని అటవీ శాఖ అధికారులు, మాదని రెవెన్యూ అధికారులు పెండింగ్ లో ఉంది. దాన్ని క్లియర్ చేసినట్లయితే 500 ఎకరాల్లో పారిశ్రామిక వాడ ఏర్పాటు చేసినట్లయితే కొన్ని వేల మంది నిరుద్యోగ యువతకి ఉద్యోగాలు వచ్చే పరిస్థితి. ఈ విధంగా రూరల్ నియోజకవర్గంలో ఏదైతే సమస్యలు ఉన్నాయో, ఈ యొక్క అద్వాన్న రోడ్లు కావచ్చు, కాలువలు కావచ్చు, పొట్టేపాలెం మునుమూడి ఆ యొక్క కలుసుల మీద వంతెనలు కావచ్చు, బీసీ భవన్ కావచ్చు, అంబేద్కర్ భవన్ స్టడీ సర్కిల్ కావచ్చు, కాపు భవన్ కావచ్చు, ఆ యొక్క ముస్లిం గురుకుల పాఠశాల కావచ్చు, ఆ విధంగా జగనన్న కాలనీల్లో కనీస వసతుల కల్పన కోసం కావచ్చు, ఆమంచర్ల పారిశ్రామిక ఓడలో కొన్ని వేల మంది యువతకి ఉద్యోగాల కల్పన కోసం కావచ్చు, ఆ యొక్క కొమ్మరపూడి, కొండపూడి, దేవరపాళెం, దంతాలి లిఫ్ట్ ఇరిగేషన్ పనులు పూర్తి చేసినట్లయితే కొన్ని 100 ఎకరాలకి సాగునీళ్లు ఇచ్చే పరిస్థితి, ఆ యొక్క కొమ్మరపూడి రైతులకి పరిహారం. వీటన్నిటి మీద కూడా ఎంతకాలంగా, ఎన్ని రోజులుగా, ఎంతమంది వద్ద మాట్లాడుతూనే ఉన్నాను, అన్నిటికీ మీరే సాక్ష్యం అని కూడా విలేకరుల సోదరులని చెప్తూ ఉన్నా. మరి ఈరోజు అధికార పక్షం శాసనసభ్యుడిగా ముఖ్యమంత్రి గారు చుట్టూ తిరిగా, మంత్రుల చుట్టూ తిరిగా, అధికారుల చుట్టూ తిరిగా నా చెప్పులు అరిగిపోయినాయి, కానీ ఈ సమస్యల పరిష్కారం మాత్రం కాలా?
మరి ఈరోజు అధికార పక్షానికి నేను దూరంగా జరిగాను ఈ సమస్యల పరిష్కారం నాది కాదు అని తప్పించుకునే అలవాటు నాకు లేదు అధికార పక్షానికి దూరంగా జరిగినా ప్రజల పక్షాన ఈ సమస్యల పరిష్కారం కోసం ఏదైతే ఈ నెల రోజుల్లో రెండు సార్లు మీ అందరి సమక్షంలో ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చేదానికి నిరసన గళం పేరుతో వందలాది మంది ప్రజానీకంతో జరిగిన కార్యక్రమాలను కూడా మీరు చూశారు ఈ యొక్క పోరాటాలని ఇదే విధంగా కొనసాగిస్తాం అధికార పక్షానికి దూరంగా జరిగినంత మాత్రాన ప్రజల పక్షాన ఎప్పటికీ పోరాటానికి సిద్ధంగానే ఉంటాం ఈ యొక్క సమస్యల పరిష్కారం కోసం ఎక్కడా కూడా మాట తప్పకుండా మడమ తిప్పకుండా రాజీ లేని పోరాటం చేస్తాం ఖచ్చితంగా ఈ సమస్యలు పరిష్కరించి తీరాలని చెప్పని కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా ఆ యొక్క పోరాటాల్లో భాగంగా రేపటి నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాల్లో నెల్లూరు రూరల్ ప్రజా సమస్యల పరిష్కారం కోసం నెల్లూరు రూరల్ శాసనసభ్యుడిగా అసెంబ్లీ సాక్షిగా ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చేదానికి ఎన్ని రకాల అవకాశాలుంటే అన్ని రకాల అవకాశాలని అసెంబ్లీ సాక్షిగా ఆ యొక్క నెల్లూరు రూరల్ ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చేదానికి శక్తి వంచన లేకుండా ఈ యొక్క శాసనసభ సమావేశాల్లో పోరాటం చేస్తానని చెప్పని మనవి చేస్తున్నా ఆ యొక్క పోరాటానికి ప్రజల సంఘీభావం నైతిక మద్దతు అదేవిధంగా మీడియా మద్దతు మీ అందరి మద్దతు ఉన్నట్లయితే ఆ శాసనసభ సమావేశాల్లో ముఖ్యమంత్రి గారు ఉంటారు మంత్రులు ఉంటారు అధికారులు ఉంటారు శాసనసభలో జరిగేదానికి ఒక ప్రత్యేకమైనటువంటి విలువ ఉంటుంది ఎక్కడా కూడా తగ్గకుండా వెనక్కి తగ్గకుండా ఆ యొక్క సమస్యల పరిష్కారం కోసం రూరల్ నియోజకవర్గంలో నేను చెప్పే ప్రతి సమస్య అదేదో నా వ్యక్తిగత సమస్య కాదు ఈ సమస్యలన్నీ కూడా అవి ప్రజా సమస్యలే కొత్తగా నేనేదో ఇప్పుడు అధికార పక్షానికి దూరంగా జరిగాను కాబట్టి మాట్లాడటం లేదు నాలుగేళ్లుగా ఈ సమస్యల పరిష్కారం కోసం మీటింగుల్లో మాట్లాడటమే కాకుండా మీ చుట్టూ ఎన్నిసార్లు తిరిగానో మీకు తెలుసు భగవంతుడికి తెలుసు అని చెప్పని కూడా తెలియజేస్తూ ఉన్నా అందుకే ఈ యొక్క శాసనసభ సమావేశాలని వేదికగా చేసుకుని నెల్లూరు రూరల్ శాసనసభ్యుడిగా రూరల్ నియోజకవర్గ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం మీద ఈ యొక్క సమస్యల పరిష్కారం కోసం ఒత్తిడి తెచ్చేదానికి అలు పెరగని పోరాటం చేస్తానని చెప్పని మాట చెప్తూ ఉన్నా అదేవిధంగా ఏప్రిల్ ఆరో తారీఖు పొట్టేపాళెం మునుమూడి ఆ యొక్క కలుజల మీద బ్రిడ్జీల సాధన కోసం ఈ నెల 30వ తారీఖు లోపు ఇది స్వయంగా ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీ ఏడాదిన్నర క్రితం వరదల కోసం గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నెల్లూరు రూరల్కు విచ్చేసినప్పుడు ఆ యొక్క పొట్టేపాళెం కలుజును గమనించి ఆ దారి గుండా వెళ్లినప్పుడు ఆ పరిస్థితిని ముఖ్యమంత్రి గారి కళ్ళకి వివరించినట్లు వివరిస్తే ఆ రోజు ముఖ్యమంత్రి గారు స్వయంగా చూసి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా చెప్పిన మాట ఏదైతే పొట్టేపాళెం కలుజు మీద వంతెనా మునుమూడు కలుజు మీద వంతెనా అదేవిధంగా పొట్టేపాళెం నుంచి తాడిపత్తి దాకా రోడ్డు నిర్మాణం దీనికోసం 28 కోట్లు డబ్బులు విడుదల చేస్తామని స్వయంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. 1.5 సంవత్సరమైంది ఈ రోజుకి అడుగు ముందుకు పడాల. అందుకే ఈ నెల 30వ తారీఖు లోపు పొట్టేపాళెం మునుమూడి కలుజుల మీద వంతెనల కోసం ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు రావాలా, అనుమతులు రావాలా, టెండర్లు పిలవాలా. అలా పిలవకుండా గాని ఉంటే ఏప్రిల్ 6వ తారీఖు ఉదయం 8 గంటల నుంచి సాయంకాలం 5 గంటల వరకు 9 గంటల పాటు ఆ యొక్క పొట్టేపాళెం కలుజు వద్ద నీళ్లలో కూర్చుని ఆ యొక్క బ్రిడ్జి సాధన కోసం జల దీక్ష చేపడతానని కూడా మీ అందరి ముందు కూడా ప్రకటిస్తూ ఉన్నా. మళ్లీ కోరుతూ ఉన్నా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, మీరే స్వయంగా మాట చెప్పారు, స్వయంగా పరిశీలించారు. 1.5 సంవత్సరమైంది పొట్టేపాళెం మునుమూడి ఆ యొక్క రెండు కలుజల మీద బ్రిడ్జీలు ఏర్పాటు చేయిస్తామని పొట్టేపాళెం నుంచి తాడిపత్తి దాకా ఆ మునుమూడి సౌత్మాపూర్ కన్నమూరు మొత్తం ఆ యొక్క రోడ్డుని వెడల్పు చేయిస్తామని నూతన రోడ్డు నిర్మిస్తామని చెప్పని 28 కోట్ల రూపాయల డబ్బులు విడుదల చేస్తున్నట్లు కూడా మీరు స్వయంగా చెప్పారు. 1.5 సంవత్సరమైంది ఈ రోజు కూడా అడుగు ముందుకు పడలా. ఎప్పటికైనా మించిపోయింది లేదు. ఈ నెల ముప్పై తారీఖు లోపు ఆ యొక్క పొట్టేపాళెం ఆ యొక్క మునుమూడి కలుజల మీద బ్రిడ్జీలు ఆ యొక్క రోడ్డు నూతన రోడ్డు వీటి మీద స్పష్టమైన ఉత్తర్వులు జారీ చేయండి.
అలా జారీ చేయనప్పుడు స్థానిక శాసనసభ్యుడిగా ప్రజల పక్షాన ఏప్రిల్ 6వ తారీఖున ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు గాంధీగిరి పద్ధతుల్లో ప్రజలవరికి కూడా ఇబ్బంది లేకుండా జనసమీకరణ లేకుండా ఒక్కడినే ఎందుకంటే ఆ పొట్టేపాలెం కలుసు మీద వాహనాలు పోతూ ఉంటాయి 9 గంటల పాటు జనంతో అక్కడ కూర్చుంటే వాహనాలు కదిలే పరిస్థితి ఉండదు ప్రజలకి అసౌకర్యం కలుగుతుంది అందుకే ఎక్కడ జనసమీకరణ లేకుండా స్థానిక శాసనసభ్యుడిగా ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చేదానికి 9 గంటల పాటు ఉదయం 8 గంటల నుంచి సాయంకాలం 5 గంటల వరకు ఆ యొక్క నీళ్లలో కూర్చుని బుద్ధి సాధన కోసం జల దీక్షకి సిద్ధమయ్యారని చెప్పని తెలియజేస్తూ దయచేసి ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించాలని గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా సానుకూలంగా స్పందించాలని రూరల్ నియోజకవర్గ ప్రజా సమస్యల పరిష్కారం కోసం నేను చేసే పోరాటాన్ని నారాటాన్ని సానుకూలంగా తీసుకుని ఆ యొక్క అభివృద్ది పనుల సాధన కోసం ప్రత్యేకంగా ఆ యొక్క నిధులు విడుదల చేసి ఉత్తర్వులు ఇవ్వాలని చెప్పని కోరుతూ ఉన్నాను.